लेट कर रहे लेटेस्ट నెల 21వ తారీఖు నాడు హుజూర్ నగర్లో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో కేసీఆర్ గారు ఉపాధించినటువంటి అభ్యర్థి సైదిరెడ్డి గారు అఖండ విజయాన్ని సాధించటం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులను ఆనందోత్సాహాలలో ముంచే సంతోషం. దానిలో ఎలాంటి అతిశోక్తి లేదు. దీనితోటి ప్రతిపక్ష పార్టీలు ఏదైతే కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉన్నారో అవన్నీ పటాపంచలైనదిగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇంత అఖండ విజయం హుజూర్ నగర్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ఒక్క త్రాటి మీద కేసీఆర్ గారి నాయకత్వం మీద విశ్వాసాన్ని ప్రకటించి బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. మేము విస్తృతంగా పర్యటించడం జరిగింది హుజూర్ నగర్ నియోజకవర్గంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడ పోయినా ఒకటే మాట, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా కూడా అమలు జరగటం లేదు. మేమందరం సంతోషంగా ఉన్నాం. మా కుటుంబంలో ప్రతి ఒక్కరం కూడా వారికే మద్దతు ప్రకటిస్తున్నాం. సైదిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తున్నామని మాకు పూర్తిగా విశ్వాసం కలిగింది. మేము తిరిగినప్పుడు అదే నేను అక్కడ ప్రచార సందర్భంగా కూడా ఒక రెండు సందర్భాలలో మీడియా వారు నన్ను ప్రశ్నిస్తే అదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇక్కడ కులాలకు మతాలకు వర్గాలకు అన్నిటికి అతీతంగా ముక్త కంఠంతో కేసీఆర్ నాయకత్వం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వాసాన్ని ప్రకటించిండ్లు. దీనికి మించిన తార్కాణం లేదు. ఈ యొక్క హుజూర్ నగర్లో ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం పార్టీ కూడా దీనిలో పార్టిసిపేట్ అయింది. అలాగే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ ఎన్ని విధాలు ప్రయత్నించినా కూడా ప్రజలు ముక్త కంఠంతో వారిని తిరస్కరించిండ్లు. కాబట్టి ఈ విషయం వారి మీద ఉన్న పూర్తి నమ్మకాన్ని రుజువు చేస్తూ ఉన్నది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా 100కి 100% అన్నిట్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి విజయ పతాకాన్ని ఎగరేస్తుంది అనడంలో సందేహం లేదు. ఈరోజు మున్సిపల్ కార్పొరేటర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు గెలిచినంత సంబరపడతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక విషయాలలో ప్రతిపక్ష పార్టీలు లేని విమర్శలు చేయడం లేని దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. వారికి ఇది చెంపపెట్టుగా భావించాల్సిన అవసరం ఉన్నది సందర్భంగా తెలియపరుచు. మేము కార్పొరేటర్స్ అందరం కూడా ముక్త కంఠంతో ఈ విజయాన్ని స్వాగతిస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. జై కేసీఆర్.